అలానే మీరు మత్స్య పరిశ్రమ గురించి కూడా ఉత్తరాంధ్రలో చాలా పర్యటన చేశారు అలాగే సభలు కూడా నిర్వహించారు దాని గురించి మాతో కొంచెం షేర్ చేసుకోండి మత్స్య పరిశ్రమ గురించి మాట్లాడుకోవాలంటే ఈ మేజర్గా ఈ కాలుష్య సంబంధ పరిశ్రమల వలన ఈ తీర ప్రాంతంలో ఉన్న చేపలన్నీ చాలా వరకు చచ్చిపోతున్నాయి అందువలన వాళ్ళు చేపలను వేటాడడానికి వెళ్ళాలంటే కనీసం ఒక పది పది నుంచి ఇరవై కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి ఒక్కొక్కసారి యాభై కిలోమీటర్ల దూరం వెళ్ళాలి అంత దూరం వెళ్ళి వేటాడి చేపలు తీసుకురావాలంటే వాళ్ళకి మెకనైజ్డ్ బోట్స్ కావాలి ఆ మెకనైజ్డ్ బోట్స్ కొనుక్కునే స్థామత వాళ్ళ దగ్గర లేదు ఒకవేళ ఏదో వేటాడి తెచ్చినా సరే ఈ దళారులు ఉండడం వలన ఏం జరుగుతుంది అక్కడ వాళ్ళు ఏదో ఆ రోజు ఎక్కువ చేపలు పడ్డాయి అనుకోండి చాలా తక్కువ ధరకు కొంటారు ఇప్పుడు మనకి చిరుకు కానీ లేదనుకుంటే వరికి కానీ వాళ్ళకి గిట్టుబాటు ధరలు ఉంటాయి ప్రభుత్వం ఒక ధర నిర్ణయిస్తుంది అలాగే చేపలకు లేదు సో అందువలన వాళ్ళు ఒకరోజు ఒక్కొక్క రోజు ఎక్కువ చేపలు పడినా సరే వాటికి తగిన గిట్టుబాటు ధర రావడం లేదు దానివల్ల ఏం జరిగింది దాదాపు ఒక నలభై ఐదు వేల నుంచి యాభై వేల మంది మత్స్యకారులు గత ఇరవై సంవత్సరాల్లో ఉత్తరాంధ్ర నుంచి గుజరాత్కు వలస వెళ్ళిపోయారు గుజరాత్లో ఉన్న పదిహేను వేల కోట్ల మత్స్య పరిశ్రమకి మన ఉత్తరాంధ్ర మత్స్యకారులే వెన్నుమక్క సో అలాంటి మత్స్య పరిశ్రమను మనం ఎందుకు ఇక్కడ పెట్టుకోకూడదు అనేది నా యొక్క ఆలోచన అలాంటి మంచి పరిశ్రమ కానీ ఇక్కడ పెట్టుకుంటే ఇక్కడ ఉన్న చేపలని డైరెక్ట్గా మనం జపాన్కి కానీ మిడిల్ ఈస్ట్ కానీ ఎక్స్పోర్ట్ చేయొచ్చు